Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి ఇది ఎంత దూరంగా ఉందంటే అండ్ ఇదేం పెద్ద ఆలోచన చేసి దాన్ని ఏదో ఒక అనలైజ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. వెరీ క్లియర్గా ఏదైతే లిటరేచర్ ఉందో ఆ లిటరేచర్ చదివితే, ఆర్డర్స్ చదివితే ఈ టారిఫ్స్ గురించి కంప్లీట్గా కామన్ మ్యాన్కి కూడా, ఒక సామాన్య మానవునికి కూడా అర్థమైపోతుంది. అయినా కూడా దాన్ని వివిధ రకాలుగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే ప్రచారాలు కూడా ఇది చూడండి. 15/5 ఈనాడు బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు అని చెప్పేసి పక్కన బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు ఈ టైప్లో. అసలు దాంట్లో ఉండే సబ్జెక్టుకు పైన హెడ్లైన్స్కు ఎటువంటి సంబంధమే లేదు. ఏముంది దాంట్లో? ప్రస్తుతము 2021 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు ఇలా అని చెప్పేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇవన్నీ ఇస్తున్నారు. ఒక్క ఈ మొత్తం టేబుల్ చూసినట్లయితే సి కేటగిరీలో 500 యూనిట్లు దాటిన దానికి తప్ప వేరెక్కడైనా కానీ మార్పు ఉందా అసలు అని. పాతదానికి ఇప్పటికీ సి కేటగిరీలో 500 యూనిట్లు దాటితే, అంటే దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్, దట్ ఈస్ అ రిచ్ మ్యాన్స్ కన్జంప్షన్. అంటే ఎప్పుడు 500 యూనిట్లు దాటేదానికి ఏకైక పరిస్థితి ఒక 2 కానీ 3 కానీ ఏసీలు నడిస్తే తప్ప 500 దాటలేం. అది కూడా ఒక ఏసీ కూడా కాదు, 2-3 ఏసీలు నడిస్తే తప్ప. కానీ బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు. ఈనాడు విద్యుత్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది అధికార ప్రతినిధి బోండా ఉమామేశ్వరరావు గారు. ఎక్కడ షాక్ కొట్టిందో అర్థం కావడంలే. అసలు షాక్ కొట్టేదానికి అవకాశమే లేదే. పాతదానికి కొట్టడానికి మార్పే లేదు. షాక్ ఈయనకి ఎందుకు కొట్టిందో నాకు అర్థం కావడంలే. అంటే ఈ బిల్లు చూసి షాక్ కొడుతుందో, లేకుంటే పాపం అధికారం లేక అలవాటు అయిపోయి 5 సంవత్సరాలు ఇప్పుడు షాక్ కొడుతుందో, కానీ షాక్ అంట. దాంట్లో మళ్ళీ వెనకాల రిపోర్టింగ్ 13/5 కరోనా నేపథ్యంలో 15 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించే వెసులుబాటు. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద పాపులర్ డైలీస్ ఈనాడు. అందరికీ తెలుసు జూన్ 30th అని, 30 అని మళ్ళీ జూన్ 15 అని రాస్తారు. అందరికీ తెలుసు 30వ తేదీ వరకు ప్రభుత్వం ఆ వెసులుబాటు ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పినారు. అయినా దాన్ని జూన్ 15 అని రాస్తారు. అండ్ దిస్ ఇస్ ద పాపులర్ డైలీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డైలీస్. నెక్స్ట్ కరెంటు పిడుగు. లాక్డౌన్ వేళ విద్యుత్ బిల్లుల మూత, వినియోగదారులు నెత్తిన బిల్లుల బాంబు. ఎవరైనా చూస్తే కానీ ఇదేదో ఎక్కడున్న దేశంలో వారు జరుగుతుందేమో అని అనుకోవాలా. బాంబు అంట. సి కేటగిరీకి భారీగా ఛార్జీల పెంపు. ఆంధ్రజ్యోతి 10 May 2020. కరెంటు పిడుగు దాంట్లో మళ్ళీ రిపోర్టింగ్లో ఏం రాస్తారంటే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్లో మీటర్ రీడింగ్ తీయలేదు. మార్చిలో ఎంత బిల్లు వేస్తే అంత బిల్లును ఏప్రిల్లో కూడా చెల్లించాలని విద్యుత్ సంస్థలు సూచించాయి. ఏప్రిల్ నుంచి కొద్ది మొత్తంలో ఛార్జీలు పెరిగినా అవి వాణిజ్య వినియోగదారులకే తప్ప సామాన్యులు కాదని విద్యుత్ సంస్థలు చెబుతూ వచ్చాయి. యాక్చువల్గా 500 యూనిట్లు దాటి ఎక్కడ లేదే మార్పు. ఎందుకు ఇవన్నీ బాంబు పిడుగు ఏదో ఇవన్నీ ఇన్ని వర్డ్స్ వాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. తర్వాత సి కేటగిరీకి పాత కొత్త ఛార్జీలు ఇలా ప్రతి యూనిట్కు అని చెప్పి రాస్తారనమాట. ఏమని రాస్తారు? 0 నుంచి 100 వరకు, అంటే ఇది పాత ఛార్జీ, 0 నుంచి 100 వరకు 2 రూపాయలు 60 పైసలు, 100 నుంచి 200 వరకు 3 రూపాయలు 60 పైసలు, 200 నుంచి 300 యూనిట్ల వరకు 6 రూపాయలు 95 పైసలు, 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు. కొత్త ఛార్జీ 0 నుంచి 50 వరకు 2 రూపాయలు 60 పైసలు, 50 నుంచి 100 వరకు 3 రూపాయలు 30 పైసలు, 100 నుంచి 200 వరకు 5 రూపాయలు 40 పైసలు, 200 నుంచి 300 వరకు 7 రూపాయల 10 పైసలు, 300 నుంచి 400 వరకు 7 రూపాయల 95 పైసలు, 400 నుంచి 500 వరకు 8 రూపాయలు. ఎంత రాంగ్ రిపోర్టింగ్ చేస్తారంటే యాక్చువల్గా ఎంత ఉన్నాయి అవి యాక్చువల్ ఛార్జెస్? పా
పాత ఛార్జీలు ఇక్కడ రాయడము 2 రూపాయలు 60 పైసలు పాత ఛార్జీ ఎంత ఉందండి 0 నుంచి 50 వరకు 2 రూపాయలు 65 సరే 100 నుంచి 200 అంటారు పాతది 50 నుంచి 100 3 రూపాయలు 35 పైసలు 200 నుంచి 300 6 రూపాయలు 90 పైసలు పాతది యాక్చువల్గా 200 నుంచి 300 7 రూపాయలు 10 పైసలు 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు యాక్చువల్గా అయితే 300 నుంచి 400 7 రూపాయలు 95 పైసలు ఉంది 400 నుంచి 500 8 రూపాయలు 50 పైసలు ఉంది ఇది సింపుల్ టేబుల్ ఈ టేబుల్ ఎక్కడ పోయినా మనం ఆన్లైన్ పేపర్ చూస్తే కూడా అర్థమైపోతుంది ఈ టేబుల్ ఉందని చెప్పి మళ్ళీ ఆ టేబుల్ను కూడా మళ్ళీ ఇక్కడ రాంగ్ రిపోర్టింగ్ దాని తర్వాత కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి ఒక బాక్స్ ఐటమ్ మళ్ళీ ఏమా కొత్త ఛార్జీలు ఈ విభాగంలో విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి భారీగా పెరిగాయి ఎక్కడ పెరిగాయండి భారీగా సి కేటగిరీ వినియోగదారులకు పోయిన మార్చి వరకు 300 యూనిట్లకు పైన ఎంత వాడినా యూనిట్ ఛార్జీలు 7 రూపాయలు 75 పైసలు కరెక్టేనా అండి ఇది యాక్చువల్గా ఎంత ఉన్నింది 300 దాటితే 400 వరకు 7 రూపాయలు 95 పైసలు 400 నుంచి 500 వరకు 8 రూపాయలు 50 పైసలు 500 దాటితే 9 రూపాయలు 5 పైసలు రిపోర్టింగ్ చూడండి ఎట్లుందో 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు అంట అంటే ఇదంతా ఇప్పుడు అంటే ఆన్లైన్లో మన కంప్యూటర్లో ఏపీఆర్సి ఇచ్చిన టారిఫ్ ఆర్డరు తర్వాత డిస్కామ్లు ఇచ్చినటువన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే యూనిట్లు వాడిన వారికి 7 రూపాయలు 400 యూనిట్ 8 రూపాయలు ఎందుకు ఇంత ఇంత బ్లేటెంట్గా అసలు సింపుల్గా మనకు అర్థమయ్యే మాదిరి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు కానీ ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ దానికి మళ్ళీ పిడుగు బాంబు ఇట్లాంటివన్నీ మళ్ళీ దానికి పోని ఒకరన్నా కనీసం పాపము ఉన్న రెస్పాన్సిబుల్ పీపుల్లో ఇది కరెక్ట్గా ఉంది 14 మే వార్త ఏమని వినియోగదారులు ఎవరు ఎలాంటి అవాస్తవాల ప్రచారాలు నమ్మవద్దని తమకు అందుబాటులో ఉన్న అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎవరు మన శ్రీకాంత్ గారు డిస్కామ్లు తమ 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత 2 ఏళ్ల విద్యుత్ 2 సంవత్సరాల మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇంక ఇంతకంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకం ఉంటుందండి వినియోగదారుల శ్రేయస్సు పరమావధి అని ఆయన స్పష్టం చేశారు కరోనా లాక్డౌన్ కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బిల్లుల చెల్లింపులు 30 జూన్ వరకు ఇక్కడ 30 అని కరెక్ట్గా రిపోర్టింగ్ ఉంటే అక్కడ మాత్రం 15 అంటారు అంటే పబ్లిక్ ఎంత కన్ఫ్యూజ్ కావాలి రాంగ్ రిపోర్టింగ్ వలన పోనీ అదేమన్నా సైంటిఫిక్ లాంగ్వేజ్ అర్థం చేసుకునేదానికి సింపుల్ లాంగ్వేజ్ శ్రీకాంత్ గారు తెలిపారు వినియోగదారులు ఎలాంటి పెనాల్టీ కానీ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని వడ్డీలు కానీ పెనాల్టీలు కానీ చెల్లించాల్సిన అవసరం లేదని జరగదని ఆయన వివరించారు కరోనా కారణంగా ఏర్పడిన ఇంతటి సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం నాణ్యమైన నిరంతర విద్యుత్ను ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేయగలిగిందని ఆయన చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు ఇది కరెక్ట్ 2 నెలల్లో జరిగిన వినియోగానికి 2 సగాలుగా విభజించి అంటే అదేదో 2 కలిపి చేసినారు దానివల్ల టారిఫ్ అంటే వెరీ క్లియర్గా చెప్తున్నారు అది 2 సగాలుగా విభజించే వేయడం జరిగిందని చెప్పి అది మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను 2019-20 టారిఫ్ కేటగిరీ వర్తింప చేశామని మార్చి నెలకు అలాగే ఏప్రిల్ వినియోగానికి 2020-21 నూతన టారిఫ్ అంటే మార్చు పాత టారిఫే వచ్చింది ఏప్రిల్ మాత్రం కొత్త టారిఫ్ వచ్చిందని చెప్పి వెరీ క్లియర్గా క్లారిటీతో చెప్తున్నారు 75 యూనిట్ల లోపు అయితే ఏ కేటగిరీ 225 యూనిట్లు అయితే బి కేటగిరీ 500 యూనిట్ దాటితే సి కేటగిరీ ఇది క్లియర్గా చెప్తున్నారు నెక్స్ట్ ఇది ఇలా ఉండగా యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమి ఒరిజినల్గా విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఉదాహరణలతో పాటు చూద్దాం ఒక పర్టికులర్ కేసు ఎవరా కేసు అంటే ఇది సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతంగా సర్క్యులేట్ అయిన కేసు తులిమిల్ల వెంకట్ ఆఫ్ గొల్లపూడి ఏమైందండి ఏమని చెప్తున్నారంటే 2019 ఫిబ్రవరి 95 యూనిట్లు కాల్చినారు 318 రూపాయలు బిల్లు వచ్చింది కాకపోతే ఈ 2 నెలల లోపల 628 యూనిట్లు కాల్చినారు అందుకని 3000 చిల్లర బిల్లు వచ్చింది ఇది ఎంత పెరిగింది అనేది ఎంత పెరిగిందండి కరెక్ట్ సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం క్యాలిక్యులేషన్ ప్రకారమే పెరిగింది ఎంత పెరిగింది 2019 మార్చి ఏప్రిల్ మనం పాత సంవత్సరం చూసినట్లయితే పాతది సేమ్ ఇదే కన్జ్యూమర్ది వెంకట గారిది పాత సంవత్సరం
స్టేట్మెంట్ చూసినట్లయితే ఎంత వచ్చింది అప్పుడు 197 యూనిట్లు ప్లస్ 323 యూనిట్లు కలిపితే దాదాపు 520 యూనిట్లు ఈ పర్టికులర్ పీరియడ్కు మార్చి ఏప్రిల్కు సంబంధించి జరిగింది. ఈ సంవత్సరం ఎంతైంది 628 యూనిట్లు అయింది, 100 యూనిట్లు పెరిగింది. మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ రెండు నెలలు లాక్డౌన్ వలన ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండరు కాబట్టి ఆటోమేటిక్గా ఎంతో కొంత కన్సంప్షన్ పెరుగుతుంది. పైగా ఇది సమ్మరు, పైగా ఖచ్చితంగా ఒకవేళ ఏసీ ఉంటే ఏసీ ఆడుతుంది, ఒకవేళ టీవీ ఉంటే టీవీ ఆడుతుంది, ఒకవేళ ఆటోమేటిక్ ఏముంది, దీంట్లో డిఫరెన్స్ ఏముంది అనేది మాకు అర్థం కావడం లేదు. అసలు డిట్టో సేమ్ పోయినసారి ఎంత అయితే వచ్చిందో అంతే వచ్చింది. అంతకుముందు ఎంత బిల్లు కట్టినారో చూద్దాం. అంతకుముందు బిల్లు చూసినట్లయితే దాదాపు 1578 500 చిల్లర 2000 చిల్లర రూపాయలు అవుతుంది, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 3000. ఎక్కడ తేడా ఎక్కడుంది అని దానికి సోషల్ మీడియా అంతా కూడా దాన్ని కంప్లీట్గా మార్చి పెట్టి చేసి పోనీ క్యాలిక్యులేషన్ కూడా చూద్దాం ఏ విధంగా చేసినారు. మార్చిలో రీడింగ్ తీయలేకపోయినారు, మార్చిలో రీడింగ్ తీయలేకపోయినారు, ఏప్రిల్లో రీడింగ్ తీయలేకపోయినారు, మేలో రీడింగ్ తీసినారు. కాబట్టి దాన్ని ప్రపోర్షనల్గా ఏ విధంగా ఇచ్చినారు, ప్రపోర్షనల్గా ప్రోరాటా వచ్చేసి ఆ రెండు నెలలకు గాను మొత్తం కన్జంప్షన్ ఎంత ఉందో చూసి ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ అయిందని చూసి దాన్ని మార్చి నెలకు 20 రోజులకు గాను, ఏప్రిల్ నెలకు ఫుల్గాను, మే నెలకు 10 రోజులకు గాను. ఎందుకంటే మామూలుగా మనకు మీటర్ రీడింగ్ అప్రాక్సిమేట్గా నెలకు ఒకసారి తీస్తారు, అందాజుగా 10వ తారీఖు నుంచి 15 మధ్యలో తీస్తారు. ప్రోరేటా డివైడ్ చేసినారు, డివైడ్ చేస్తే ఇదే తొలిమిల్లి వెంకట్ గారి అకౌంట్లో 210 యూనిట్లు మార్చి నెల 20 రోజులకు గాను వచ్చింది. ప్రోరేటాలో 947 రూపాయలు బిల్ అయింది. 314 యూనిట్లు ఏప్రిల్ నెలకు వచ్చింది, 30 రోజులకు గాను 1661 రూపాయలు అయింది. మే నెల 10 రోజులకు గాను 104 యూనిట్లు వచ్చింది, 552 మొత్తం 3161 రూపాయలు అయింది. అది కూడా ఎట్లా చేసినారు, మార్చి నెల 20 రోజులకు గాను 210 యూనిట్లను 0 నుంచి 50 వరకు ఒక స్లాబు, 51 నుంచి 100 వరకు ఒక స్లాబు, 101 నుంచి 200 వరకు ఒక స్లాబు, 201 నుంచి 200 స్లాబుల వారికి వచ్చింది. అదేవిధంగా మే నెల కూడా స్లాబులు, అన్ని స్లాబుల వారికి వచ్చింది. ఇప్పుడు కన్సంప్షను ఆల్మోస్ట్ వెంకట గారిది, పోయిన సంవత్సరానికి ఈసారికి మార్జినల్ డిఫరెన్స్ ఉంది. ఆ మార్జినల్ డిఫరెన్స్ కూడా ఎందుకు, ఎండాకాలం ఇంట్లో 2 నెలలు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి లాక్డౌన్ వలన. రేటు సేమ్ రేట్ వచ్చింది, స్లాబులు సేమ్ స్లాబులు వచ్చింది. బిల్లును మార్చు ఏప్రిల్ మే 20 రోజులు మార్చి వేసినారు, ఏప్రిల్ ఫుల్ మంత్ వేసినారు, మే 18 రోజులు వేసినారు. ఇంక ఎక్కడండి తేడా ఉండేది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి వై మురళీకృష్ణ గుణదాల, ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది కూడా సోషల్ మీడియా. ఇది లెక్కేసినాం పోయిన సంవత్సరము మార్చ్ నుంచి జూన్ వరకు లెక్కేసినాం, మార్చ్ ఏప్రిల్ మే జూన్ 5 నెలలు లెక్కేసినాం. అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ యావరేజ్ రావాలని చెప్పేసి 511 యూనిట్లు మార్చ్ బిల్లు అంటే ఫిబ్రవరి కన్సంప్షను, 983 యూనిట్లు ఏప్రిల్ మార్చ్ కన్సంప్షను, 1022 జూను ఏప్రిల్ కన్సంప్షను, మే ఏప్రిల్ కన్సంప్షన్. అట్లా లెక్కేస్తే మొత్తం 511 ప్లస్ 983 ప్లస్ 1022 ప్లస్ 1285 ప్లస్ 1365 లెక్కేస్తే 5 నెలలతో భాగిస్తే 1033 యూనిట్లు కాలింది. ఈసారి 3 నెలలు లెక్కేసినాం మార్చి నుంచి, ఎందుకంటే మన దగ్గర 3 నెలల ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి. మార్చ్ ఏప్రిల్ మే లెక్కేస్తే 542 ప్లస్ 2 నెలలది కలిసి 2522 3 కలిపి 3 భాగిస్తే 1030 చిల్లర. సో ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని పోని ఇంకా మిగతా చోట్ల కూడా ఎట్లా జరుగుతుందని చెప్పి అది కూడా చెక్ చేయడం జరిగింది. రాజమండ్రిలో తీసినాం, రాజమండ్రిలో తీస్తే ఒక ఉదాహరణ 133 యూనిట్లు కాల్చిన మీటర్ ఉదాహరణ తీస్తే మార్చికి 20 రోజులకు గాను 33 ఒక కేటగిరీలో, 0 నుంచి 50 కేటగిరీలో, 50 నుంచి 75 కేటగిరీలో 11 కాబట్టి 44 యూనిట్లు, ఏప్రిల్ నెలకు 67 యూనిట్లు, మే నెలలో 10 రోజులకు 22 యూనిట్లు స్లాబుల వారికి ఉంది. అదేవిధంగా రాజమండ్రిలో ఇంకొక కేసు 300 యూనిట్లు కాల్స్తే 100 యూనిట్లు మార్చిలో వేయడం జరిగింది, 150 యూనిట్లు
ఏప్రిల్లో వేయడం జరిగింది. మేలో 10 రోజులకు 50 యూనిట్లు వేయడం జరిగింది. ఇంకొకటి కూడా 1483 యూనిట్లు కాల్చినది కూడా చూడడం జరిగింది. 519 యూనిట్లు మార్చిలో 20 రోజులకు వేయడం జరిగింది. ఏప్రిల్లో 742 యూనిట్లు వేయడం జరిగింది. మేలో 222 యూనిట్లు వేయడం జరిగింది. ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడుంది అని, కేవలము డిఫరెన్స్ ఎక్కడుందంటే ప్యూర్లీ ఎప్పుడైతే ఈ 2 నెలలు మీటర్ రీడింగ్ తీలేదో 2 నెలలది కలిసి ఒకటేసారి వచ్చేటప్పటికి ఎప్పుడైతే స్లాబ్ మారుతుందో ఆ స్లాబ్ కట్టేటప్పటికి ఎక్కువ కనపడింది. ఏదైతే మార్చిలో ఫిబ్రవరి నెలది అడ్వాన్స్ కింద కట్టించుకున్నానో దాన్ని కూడా దాన్ని మైనస్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరంతో పాటు పోల్చుకుంటే సేమ్ అంతకంతే ఉంది. కానీ దాన్ని మార్చి పెట్టి చేసి ఇది ఏదో కొత్త టారిఫ్ ఇచ్చినారు, కొత్త ఇది ఇచ్చినారు, దానివలన మారింది పెట్టింది అని చెప్తున్నారు. వాస్తవానికి టారిఫ్ కూడా ఏ విధమైన టారిఫ్, అసలు స్టాటిక్ అంటే ఏమి, డైనమిక్ అంటే ఏమి? స్టాటిక్ అనేది ఎవరు చూస్తున్నారు అసలు? స్టాటిక్ ఇంతవరకు వేరే ఎక్కడైనా కానీ స్టాటిక్ అనే పద్ధతి ఎక్కడైనా కానీ వాడినారా? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్టాటిక్ అనే పద్ధతి ఎప్పుడు వచ్చిండేది? మొత్తం హిస్టారికల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇది 2013-14 వరకు 2 గ్రూపులు ఉండేటివి, 0 నుంచి 50, 50 నుంచి పైకి. దాన్ని కాస్త గత ప్రభుత్వము 2014 వచ్చిన తర్వాత మామూలు మాదిరిగానే ఆలోచన ఎక్కువ, కన్సల్టెంట్లు ఎక్కువ, కోట్లాది రూపాయలు కన్సల్టెంట్లకు ఇచ్చి వాళ్ళు 30 రకాలు తయారు చేసినారు కేటగిరీలు, ఏ అని, బి అని, సి అని, దాంట్లో దీంట్లో దాంట్లో. వేరే రాష్ట్రాలు చూసినా కూడా, ఏ రాష్ట్రం చూసినా కూడా ఈ స్టాటిక్ అనే పద్ధతి 2016 నుంచి 2019 వరకు వాడిన స్టాటిక్ అనే పద్ధతి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ తప్ప. ఎందుకు ఆ స్టాటిక్ అనే పద్ధతి పెట్టినారు? ఎందుకంటే పేరుకు ఎవరికి పెంచకుండా ఖర్చులు డిస్కామ్లో పెరిగినా, జనరేటింగ్ కంపెనీస్ పెరిగినా కూడా పబ్లిక్ టారిఫ్ పెంచకుండా వేరే కేటగిరీలో పెట్టి ఎక్కువ లాగాల వాళ్ళ నుంచి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసినది స్టాటిక్ పద్ధతి. అంటే ఈ మేధావులు చేసిన స్టాటిక్ పద్ధతి ఎక్కడే కానీ భారతదేశంలో ఫాలో కావడం లేదు. ఇప్పుడు ఈసారి ఏపీఆర్సీకి వచ్చేటప్పటికి ఏమైంది, ఏపీఆర్సీ ఈ సంవత్సరము ఎంతోమంది రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. ఆ రిప్రజెంటేషన్స్ ఎవరెవరు తీసుకున్నారు, ఇంక్లూడింగ్ ఏవైతే కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నారో వాళ్ళవి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో తీసుకొని డైనమిక్ పద్ధతికి అని చెప్పి ఏపీఆర్సీ టారిఫ్ ఆర్డర్లో ఈసారి చెప్పడం జరిగింది.